శ్రీయర్ గారి గురించి మనం చాలా మాట్లాడుకోవాలి. బట్ ఆయనతో సినిమా అంటే స్టార్టింగ్ సినిమా దాదర్ ఎక్స్ప్రెస్ అని స్టార్ట్ చేశారు మీరు సినిమా ఆయనతో, ఆ తర్వాతే లవ్లో పడ్డారు. సో అది శ్రీయర్ గారు ఫస్ట్ ఆయన చూడగానే మీకు ఏమనిపించింది? నాకేం లేదండి, నేను ఫస్ట్ నేను చాలామంది హీరోస్ తోటి చేసి ఉన్నాను. సో బాబాతోటి వచ్చి హీ వాజ్ ఇన్ బేర్బాడీలో ఉన్నారు. నాకు ఇంకా అప్పుడు ఇంతంత గోర్లు ఉండేది. సో ఏదో కుంభమట్ ఇట్లట్లా చేస్తున్నా. చేసిన తర్వాత నెక్స్ట్ షాట్కి వెళ్తే మళ్ళీ టైట్ క్లోజ్ పెట్టారు. చూస్తే మొత్తం ఇట్లా వాచ్మెన్ ఉంది ఎర్రగా. అయ్యో అయ్యో అమ్మ వీళ్ళు భార్య చూస్తాను అన్న చెప్పు తీసి ఇంకొట్టున్నాయి అనుకున్నాను. ఇది పోయి ఎర్రగా అయిపోయి ఇట్లా వాచిపోయింది. చెప్పు తీసిన కొడుతుంది అనుకున్నాను. సార్ సార్ సారీ సార్, భార్యకు చెప్పిందంటే నాకు ఇంకా పెళ్లి కాలేదే, పెళ్లి కాలేదండి అని అన్నారు. అట్లా ఆ సినిమాకి వచ్చి నాకు ఆ డైరెక్టర్కి వచ్చి పడట్లేదు. సో నేను జస్ట్ నేనే ప్యాకప్ చెప్పేసి వచ్చేసాను ఇంటికి. రాజమండ్రికి వెళ్ళాను. వెళ్తుంటే చూస్తే అరే గుంపల్లో ఒక అతను కనిపిస్తున్నాడు. అరే ఈయన ఎక్కడ చూసినట్టు ఉంది అని చూసి, చేసుకుంటావు ఆ సినిమా చేశాం కదా అంటే, అక్కడి నుంచి మేడం గారు అని అన్నారు. సరే మా మేకప్ మ్యాన్ వాళ్ళకి స్టాఫ్ చెప్పి అతను రమ్మని చెప్పి కుర్చీ వేయమని చెప్పాను. వచ్చి కూర్చున్నారు. ఆయనకి ఏదో టీ కాఫీ ఏదో ఇవ్వమని చెప్పి చెప్పాను. అప్పటికి మీరు శ్రీయర్ గారి కంటే మీరే కొంచెం రేంజ్ ఎక్కువగా ఉండేది అప్పుడు, బాగా అప్కమింగ్ 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 అప్పుడు బాగా. సో కూర్చోమని చెప్పాను. కూర్చున్నారు. May 21st నైట్ షూటింగ్ చేసినాం రాజమండ్రి పక్కన. బాగా గుర్తుంది మీకు May 21st? అది రాజమండ్రి పక్కన ఒక 20 కిలోమీటర్స్ సౌత్లో ఒక గ్రామంలో సెట్ వేశారు. ఈవీవి గారు డైరెక్షన్, నాగబాబు అన్న హీరో. సో తర్వాత వచ్చి 3 రోజుల తర్వాత మళ్ళీ షూటింగ్ పెట్టారు. షూటింగ్ చేశాను. షూటింగ్ అయిన తర్వాత వచ్చి ట్రైన్ ఎక్కాను. ట్రైన్ ఎక్కితే బాబా వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం అందరు వచ్చారు. వచ్చినప్పుడు ట్రైన్ కదులుతుంది. వచ్చి ఏదో చాక్లెట్ బిస్కెట్ ప్యాకెట్ అది ఇది నేను తీసుకొచ్చి ఇచ్చారు. ట్రైన్ కదులుతుంది. బాబాతోటి వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు. సో వచ్చి ఒక ట్రైన్ కదులుతుంది అంటే, మేడం నన్ను పెళ్లి చేసుకుంటారని అడిగారు. ఫస్ట్ ఇది ఇలాగే అడిగారా? మేడం నన్ను పెళ్లి చేసుకుంటారు, మేడం నన్ను పెళ్లి చేసుకుంటారంటే నేను షాక్. నాకు అసలు ఏం అర్థం కలదు. మెడ్రాస్కి వచ్చి మా అమ్మతోటి మాట్లాడాడని చెప్పాను. చూసా 2 రోజులు అక్కడ ఉన్నాడు. పొద్దున్న దిగంగానే ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ మా అమ్మకి చెప్పాను, అమ్మ ఒక అతన్నే కలిశాను అప్పలాగే ఉన్నాడు, మా నాన్న కూడా మంచి బాడీ, మా ఇంట్లో అందరికీ జిమ్ బాడీ ఉంటుంది, అప్పలాగే ఉన్నారు మంచి అతనిలా కనిపిస్తున్నారు, ఇట్లా అడిగారంటే సరే చూద్దాంలే అని చెప్పి చెప్పింది. కానీ డబ్బుకి ఇబ్బంది, డబ్బు ఉన్నవాడు అదంతా ఏం లేదు, ఇప్పుడే సినిమాలు చేస్తున్నాడు అని చెప్తే సరే చూసామని చెప్తే వచ్చి నేను షూటింగ్ వెళ్ళిపోయాను. ఈయన వచ్చి అక్కడ మా అమ్మని అటాక్ చేశాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే మా అమ్మకి కన్విన్స్ చెప్పి మా అమ్మ పడిపోయింది. పడిపోతే నేను షూటింగ్ వస్తే సార్ ఇంటి దగ్గర కూర్చున్నారు. నేను చూసి షాక్. మా అమ్మ చెప్పింది బాగున్నాడే ఇతను పెళ్లి చేసుకోవే అని చెప్పింది. దాని తర్వాత లవ్ స్టార్ట్ అయింది. అంటే పెళ్లి ప్రపోజల్ ఉంది బట్ లవ్ ట్రాక్ మాత్రం లేదు. మేము 91 అనుకుంటాను, 91 మా లవ్. అప్పుడే రాజీవ్ గారు ఉంది పోయింది. 91 May 21st 92లో దొంగతనంగా పెళ్లి చేసుకున్నాము. ఎందుకు ఇలా రహస్యంగా పెళ్లి చేసుకొని ఉండాల్సిన అవసరం? రహస్యంగా కాదు, బాబాకి ఎవరు చెప్పారంట. నేను ఆ టైం లోపల పెళ్లి చేసుకోకపోతే నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను ఎవరు చెప్పారంట. ఎవరు జ్యోతిష్కరు ఎవరో చెప్పారంట. అందుకని తాలిబొట్టు పట్టుకుని వచ్చేసారు చెన్నైకి. నేను చెప్పాను ఏంటి బాబా అంటే, కా తల్లి నువ్వు పెళ్లి చేసుకుపోతే మనకు పెళ్ళి అవ్వదంట అని. మా అన్న కొడుకుకి తల ఫస్ట్ ఇయర్కి 11th చేశారు కదా. సో వి వెంట్ టెంపుల్. బాబా కూడా వచ్చారు, మాతోటి వచ్చారు. వస్తే గుడి గర్భగుడి లోపల, అప్పుడు కొంచెం పేరు ఉంది కాబట్టి గర్భగుడి లోపలికి వెళ్తాం మేము. సో అక్కడికి పోతే వచ్చి తాలిబొట్టు తీసి చూపిస్తున్నారు. బాబు నేను పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు అని. ఏంటి బాబా పిచ్చా నీకు అంటే, లేదు నేను పెళ్లి చేసుకుంటే నాకు అసలు ఏమి కాదు, మా ఫ్యామిలీ మొత్తం ఉన్నారు అక్కడ లోపల.
నేను మెల్లగా మా అమ్మకి చెవి కొరికాను, అమ్మ పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు అంటే షీ స్టార్టెడ్ క్రయింగ్. దేందే ఎట్లా అంటున్నావు అంటే నేను చెప్పాను మా అమ్మ అన్ని ఇంట్లో అన్ని ఫినిష్ చేసే వెళ్తాను, ఎవరికి తెలియకుండా చేసుకుంటాను అని చెప్పేసి కట్టమని చెప్పాను. మా అమ్మ స్టార్టెడ్ క్రయింగ్ 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 క్రయింగ్. మా అక్క ఒక సైడ్ చేస్తుంది, నా పెద్దమ్మ ఒక సైడ్ చేస్తుంది. తాళి కట్టారు, తాళి కట్టగానే మా మాతోటి ఉంటారు కదా స్టాఫ్స్ వాళ్ళకి చెప్పాను నల్ల పూస బయట వీళ్ళు ఉంటారు అమ్ముతుంటారు అది తీసుకుని రమ్మని చెప్పాను. రోడ్ సైడ్లో ఉంటుంది గుడి బయట అమ్ముతారు కదా అది తీసుకుని రమ్మని చెప్పాను. మళ్ళీ అది కట్టమని చెప్పాను, కట్టమని చెప్పేసి తాలిబొట్టు ఇంతెంత తాలిబొట్టు అది తీసి హుండీలో వేసేసి నల్ల పూసా. దెన్ వీ ఆర్ లివింగ్ టుగెదర్. ఒక 5 ఇయర్స్ తర్వాత మా ఇల్లు మొత్తం సెటిల్ చేసేసాను. సెటిల్ చేసిన తర్వాత అగైన్ 1996లో మళ్ళీ అందరికి తెలిసి పెళ్లి చేసుకున్నాం. మళ్ళీ గ్రాండ్గా ఒకసారి పెళ్లి చేసుకున్నాం. గ్రాండ్గా అని చెప్పాలి, పబ్లిక్గా అందరికి తెలిసి అంటే బాగానే చేశారులే.